మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది రాజకీయ పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి ఈ నేపథ్యంలో హెలికాప్టర్లు విమానాలకు డిమాండ్ పెరుగుతోంది ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రైవేటు జెట్లు హెలికాప్టర్ల సేవల ఛార్జీలు పెరుగుతున్నాయి గతేడాది కంటే ఈ ఏడాది డిమాండ్ నలభై శాతం పెరుగుతోందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి మొదలైంది రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ఖరారు చేస్తూ ప్రచారాన్ని ప్రారంభించాయి మరికొద్ది రోజుల్లో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను ప్రకటించనున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలకు రూపునిస్తున్నాయి రాజకీయ నేతల ప్రచారాలు మరింత ఊపందుకుంటున్న నేపథ్యంలో ప్రైవేట్ జెట్లు హెలికాప్టర్లకు డిమాండ్ పెరుగుతోంది గతేడాది కంటే ఈ ఏడాది డిమాండ్ నలబై శాతం పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఫిక్స్డ్ వింగ్ విమానాలతో ఒలిస్తే హెలికాప్టర్లకు అధిక గిరాకీ ఉండే అవకాశముందని నిపుణులు తెలిపారు మారుమూల ప్రాంతాలకు సైతం సులభంగా చేరుకునే అవకాశం ఉండటం వల్లే హెలికాప్టర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని వివరించారు అయితే ప్రస్తుతానికి విమానాలు హెలికాప్టర్లు గిరాకీకి సరిపడా లేవని క్లబ్ వన్ ఎయిర్ సీఈవో రంజన్ మెహ్రా వెల్లడించారు అధిక డిమాండ్ నేపథ్యంలో కొంతమంది వీటిని లీజుకు తీసుకునే అవకాశము ఉందని తెలిపారు చార్టెడ్ విమానాలు హెలికాప్టర్ సేవలకు ఛార్జీలను గంటల లెక్కన వసూలు చేస్తారు విమాన ఛార్జీ గంటకు నాలుగు లక్షల యాబై వేల రూపాయల నుంచి ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి అదే హెలికాప్టర్ కైతే గంటకు లక్ష యాబై వేల రూపాయల వరకు వసూలు చేసే అవకాశం ఉందని వెల్లడించాయి రెండు ఇరవై మూడు డిసెంబర్ నాటికి దేశంలో నూట పన్నెండు నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్లు ఉన్నాయి అంటే ఈ కంపెనీలు అవసరాన్ని బట్టి విమాన సేవలు అందిస్తుంటాయి స్థిరంగా ఒక మార్గంలో సర్వీసులను నడపవు ఈ సంస్థల దగ్గర దాదాపు మూడు వందల యాభై విమానాలు నూట డెబ్బై ఐదు వరకు హెలికాప్టర్లు ఉన్నట్లు అంచనా వీటిలో చాలా వరకు పది కంటే తక్కువ సీటింగ్ సామర్థ్యం ఉన్నవేనని చెబుతున్నారు ఈ పరిశ్రమలో మధ్యవర్తులు కూడా ఉంటారని నిపుణులు తెలిపారు వారు ముందుగానే కొన్ని గంటల సేవలను బుక్ చేసుకుని తిరిగి వాటిని డిమాండ్ను బట్టి కస్టమర్లకు విక్రయిస్తారని వెల్లడించారు ఈసారి గిరాకీ అధికంగా ఉన్న నేపథ్యంలో హెలికాప్టర్లకు గరిష్టంగా గంటకు మూడు లక్షల యాభై వేల వరకు చెల్లించడానికి కొన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు రెండు పేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరానికి గాను ఎన్నికల సంఘానికి సమర్పించిన వార్షిక ఆడిట్ అకౌంట్లలో హెలికాప్టర్లు లేదా విమానాల సేవలకు దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు చెల్లించినట్లు అధికార భాజపా తెలిపింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార ప్రయాణ ఖర్చుల కింద ఆ సంవత్సరం నూట ఇరవై ఆరు కోట్లుగా